మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను వచ్చిన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పోతే కదా ఫ్రెండ్స్. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం ఏంటంటే అర్థమెటిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నామండి. అయితే ఈ స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లోని ఖచ్చితంగా స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుందండి. మరి ఈ స్క్వేర్ రూట్ని చూడగానే మనము వితిన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలో, అంటే చాలా తక్కువ టైంలో చూడగానే మనం ఆన్సర్ పెట్టగలగాలి. మరి చూడగానే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క వర్గమూలం, స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఏంటంటే ఏదైనా స్క్వేర్ రూట్ని ఆ నెంబర్ చూడగానే దాని యొక్క స్క్వేర్ రూట్ అనేది చాలా తక్కువ టైంలో వితిన్ స్పాన్ ఆఫ్ 10 seconds ఆర్ 3 seconds ఆర్ 4 seconds మనం ఏంటంటే చూడగానే ఆ నెంబర్ చూడగానే దాన్ని మనం ఏంటంటే దాని యొక్క వర్గమూలాన్ని ఈజీగా మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసే విధానం అయితే ఈరోజు చెప్దామండి. సో ఇక్కడ ముందుగా మనకి స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ బాగా రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఖచ్చితంగా 25 squares అయితే బైహార్ట్ చేయాలి, అప్ టు 25 squares. సో స్క్వేర్ నెంబర్స్ కానీ అప్ టు 25 వరకు బాగా వచ్చినట్టయితే అక్కడి నుంచి మనకేంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నెంబర్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్, ఓకేనండి. సో ఫర్ దట్ దాని గురించి మనం ఏంటంటే ఇక్కడ మనము 25 వరకు స్క్వేర్స్ అయితే రాయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ రూట్స్ అనేవి బాగా రావాలి అని అంటే ఖచ్చితంగా మీరేంటంటే 25 squares అయితే చదవాలి. సో చూడండమ్మా, మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి కూడా అప్ టు 12 squares చాలా ఈజీగా వస్తుంది, 12 squares వరకు చాలా ఈజీగా చేయగలుగుతారు. అంటే 12 squares అనగానే 144 ఈజీగా చెప్తారు. బట్ 12 squares నుంచి తర్వాత 13 squares నుంచి 25 squares వరకు ఖచ్చితంగా బైహార్ట్ చేయాలి. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అని అంటే అర్థమెటిక్లో ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయినా చెయ్యాలి అని అంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే 25 squares ఖచ్చితంగా బైహార్ట్ చేయాలి. మినిమం 25 squares అండి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా సరే మ్యాథ్స్ విద్యార్థి అయినా సరే ఖచ్చితంగా మీరు కానీ 25 squares కానీ బైహార్ట్ చేసినట్టయితే ఆ తర్వాత వచ్చే ఏ క్వశ్చన్లో అయినా సరే, అంటే ఏ చాప్టర్లో అయినా సరే మీరు ఏ క్వశ్చన్లో అయినా సరే క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా చేయాలి అని అంటే ముందుగా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే 25 squares చదవాలి. సో ఇక్కడ చూడండమ్మా, ఇవన్నీ కూడా మనకేంటంటే ఖచ్చితమైన వర్గ సంఖ్యలు, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు మనకేంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ని మాత్రమే కనుక్కోవడానికి మనకి ప్రాబ్లం ఇస్తాడు, అంతేగాని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ అనేది కనుక్కునే క్వశ్చన్ అయితే మనం ఎక్కువగా చూడం. అంటే కొన్ని పర్టిక్యులర్ ఎక్సెప్షన్ కండిషన్స్లో అయితే చూస్తాము, బట్ ఎక్కువగా 99% ఆ మొత్తం అందరూ కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలోనే మనకి ఆన్సర్ రావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇస్తారు. వాటి యొక్క వర్గమూలాలు అనేది మీరు కనుక్కోవడం ఎలాగా? సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు 25 squares అయితే బైహార్ట్ చేయాలి, ఓకేనమ్మా. సో ఎప్పుడైతే 25 squares వచ్చాయో ఇక్కడ చూడండి, మనకి వర్గమూలము అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ యొక్క సింబల్ అండి ఇది, స్క్వేర్ రూట్ యొక్క సింబల్. సో మరి ఈ స్క్వేర్ రూట్లో ఏదైనా ఒక నెంబర్ ఉన్నది అనుకోండి, ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఏంటండి? సో ఇక్కడ 25 అనేది దేని యొక్క వర్గము? 5 తాలూకా స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి కట్ అయిపోతుంది, దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే 5 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అనగానే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? 5 చెప్పాలి. అలా మనకేంటంటే ఏ స్క్వేర్ రూట్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ దాని యొక్క స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయడము చాలా చాలా ఈజీ అనండి. సో ముందుగా మీరు 25 squares చదివిన తర్వాత మనకి మనం నేర్చుకునే మనం నేర్చుకోబోయే ఈ షార్ట్ కట్ టెక్నిక్లో చాలా
బేసిక్ పాయింట్స్ అయితే కొన్ని ఉంటాయండి. ఆ బేసిక్ పాయింట్స్ని కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు జాబ్ కొట్టినంత వరకు మీ లైఫ్లో ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ని ఈజీగా ఆ నెంబర్ చూడగానే ఖచ్చితంగా మనం ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు దాని యొక్క వర్గమూలం ఏంటనేది. సో ఇక్కడ మనము నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఒకసారి చూడండి అమ్మా. సో ఇక్కడ చూడండి. సో ముందుగా మనం ఏంటంటే ఎలా నేర్చుకుంటామంటే, ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. ఇక్కడ చూడండి ఏం రాసాము మనము, బిలో స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 బిలో అంటే దాని అర్థం ఏంటంటే స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా 2500 కన్నా తక్కువ ఉన్నట్టయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దాని యొక్క వర్గమూలాన్ని. సో ఎలా ఐడెంటిఫై చేస్తాము ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్స్ అన్నీ చూడాలి. ఇక్కడ చూడండి, ఇదొక నెంబర్ ఉన్నది, ఇదొక నెంబర్ ఉన్నది, ఇదొక నెంబర్ ఉన్నది, ఇదొక నెంబర్, ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అండి. అంటే ఖచ్చితమైన వర్గ సంఖ్యలు. మరి ఈ ఖచ్చితమైన వర్గ సంఖ్యలకి వర్గమూలాలు కనుక్కోవాలనంటే మనకి జనరల్గా అయితే డివిజన్ మెథడ్ ఉంటుంది. బట్ డివిజన్ మెథడ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చూడగానే దీని యొక్క వర్గమూలం మనకి తెలియాలి. తెలియాలి అని అంటే మీరు ఒకే ఒక్క ఇక్కడ మనకు ఉండేవి రెండే రెండు పాయింట్లు ఉంటాయండి, రెండే రెండు పాయింట్లు. ఆ రెండు పాయింట్లని కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేస్తారు. ఎలా అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండిమ్మా, బిలో 2500 గమనించినట్టయితే 2500 అనేది దేని యొక్క వర్గము, 50 స్క్వేర్, అంతే కదండి 50 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 50 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి కట్ అయిపోతే దాని తాలూకు వర్గమూలం ఏమవుతుంది, 50 అవుతుంది. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 యొక్క వర్గమూలము 50 అయినట్టయితే మనం ఈ వాల్యూస్ని కానీ చూసినట్టయితే ఈ వాల్యూస్ అన్నీ కూడా 2500 కన్నా తక్కువ ఉన్నాయి. మరి 2500 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్క్వేర్ రూట్స్ అనేవి 50 కన్నా తక్కువ ఉంటాయి కదమ్మా. సో 50 కన్నా తక్కువ ఉంటాయి. మరి 50 కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అని అంటే 50 మైనస్ చేసుకోవాలి. 50 మైనస్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ విల్ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో 50 మైనస్ చేయాలి. ప్రతి ఒక్క వర్గమూలానికి పెర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క వర్గమూలం కనుక్కునేటప్పుడు 2500 కన్నా తక్కువ ఉన్నది అనుకోండి ఆ నెంబరు, ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటండి 50లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 50లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనండి. సో ప్రతి ఒక్క నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనండి. సో లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ మనం చూడండి 01 అనేది దేని యొక్క వర్గము, 01 అనేది దేని యొక్క వర్గము, 1 స్క్వేర్ ఎంత అండి, 1 కదా. సో 1 ఈజ్ నథింగ్ బట్ 01. సో యూ విల్ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది 50. సో నౌ వాట్ విల్ బి అవర్ ఆన్సర్, 49. దట్స్ ఇట్, అంతేనండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 అనగానే ఈజీగా చెప్పచ్చు మీరు 50 మైనస్ 1 49. ఇక్కడ బేస్ ఏం తీసుకోవాలి, మీరు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను చూడండిమ్మా, రెండే రెండు స్టెప్పులు ఉన్నాయి. ఆ రెండు స్టెప్పులు కూడా చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఎలా అనంటే 50 బేస్ తీసుకోవాలి దేనికి, బిలో 2500, 2500 కన్నా తక్కువ ఉండే వర్గ సంఖ్యలన్నిటికీ కూడా వర్గమూలాలను కనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా 50లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 50లోంచి సబ్ట్రాక్ట్ చేసాము, ఎంత సబ్ట్రాక్ట్ చేసాము, 1. ఇక్కడ చూడండిమ్మా, లాస్ట్ 2 డిజిట్స్ అబ్జర్వ్ చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ 1 కదండి, అంటే దేని యొక్క వర్గం ఇది, 1 స్క్వేర్. కాబట్టి 50 మైనస్ 1 49. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ 1, ఇది కూడా మనకి వాల్యూ అంతా కూడా 2500 కన్నా తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 50లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 50లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ చూడండి 04 అంటే 2 స్క్వేర్ కదండి, కాబట్టి 50 మైనస్ 2, సింప్లీ యూ కెన్ సే దట్ 48 ఈజ్ అవర్ ఆన్సర్, 48. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2304 ఈజ్ నథింగ్ బట్ ది 48. ఓకేనమ్మా. సో ఇక్కడ కూడా చూడండి 2116, ఇది కూడా మనకేంటంటే 2500 కన్నా
తక్కువ ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 50 మైనస్ చేయాలి. 50 మైనస్ ఎంత చేయాలి, ఇక్కడ చూడండి 50 మైనస్ లాస్ట్ 2 డిజిట్ వాల్యూ ఎంత మనకి, 16 ఈజ్ విత్ స్క్వేర్ 4 స్క్వేర్. కాబట్టి 50 మైనస్ 4 ఎంత అండి, 46. కాబట్టి దీని యొక్క వర్గమూలం ఏమవుతుంది, 46 అవుతుంది. చూడగానే చెప్పచ్చు, ఓకేనండి. సో మీరు డివిజన్ మెథడ్లోని మనం ఏంటంటే చేసుకునే కన్నా స్క్వేర్ రూట్స్ అనేవి చాలా ఈజీగా ఈ మెథడ్లో మీరు చేయొచ్చు. ఇప్పుడు దీని యొక్క వర్గమూలం మీరు చెప్పాలి. ఇక్కడ చూడండమ్మా, 1681 అన్నాడు. మరి 1681 అంటే ఇది కూడా ఈ వాల్యూ అంతా కూడా 2500 కన్నా తక్కువ ఉన్నది. 2500 కన్నా తక్కువ ఉండే ప్రతి నెంబర్కి మనం ఏం చేయాలి, 50లోంచి తీసివేయాలి. సో 50లోంచి ఎంత తీయాలి, లాస్ట్ 2 నెంబర్స్ చూడాలి. లాస్ట్ 2 నెంబర్స్ ఎంతమ్మా, 81. 81 అనేది దేని స్క్వేరు, 9 స్క్వేర్. సో ఆబ్వియస్గా మనకేమవుతుందంటే 50లోంచి 9 తీయాలి. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 41 అవుతుంది. ఓకేనండి, 41 అవుతుంది. సో ఇలా మనకేంటంటే 2500 కన్నా తక్కువ ఉండే వర్గమూలాలన్నీ కూడా, ఆ విలువల యొక్క వర్గమూలాలన్నీ కూడా చాలా ఈజీగా మీరు చూడగానే పెట్టచ్చు. ఇక్కడ చూడండి, మనకి 1521 అని ఉన్నది. ఇక్కడ 1521 అంటే 2500 కన్నా తక్కువ ఉన్నది. కానీ చివరన్న 2 నెంబర్స్ కూడా 21. ఇది ఏ వర్గానికి సంబంధించిందో మనకు తెలియాలి. సో ఏ స్క్వేర్కి సంబంధించిందో మనకు తెలియాలి. మరి ఏ స్క్వేర్కి సంబంధించిందో మనకు తెలియాలి అని అంటే, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, మీకు ఖచ్చితంగా స్క్వేర్ రూట్స్ రావాలి అని అంటే ఏ మెథడ్లో అయినా సరే స్క్వేర్ రూట్స్ రావాలి అని అంటే 25 స్క్వేర్స్ అనేవి బై హార్ట్ చేయాలి. మీరు ఏ మెథడ్ తీసుకోండి, ఎవరు చెప్పనియండి, ఖచ్చితంగా ఏ మెథడ్ తీసుకున్నా సరే స్క్వేర్ రూట్స్ బాగా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఖచ్చితంగా 25 స్క్వేర్స్ అయితే బై హార్ట్ చేయాలి. సో ఇక్కడ చాలామందికి 25 స్క్వేర్స్ వచ్చు కాబట్టి ఇక్కడ చూడండిమ్మా, 1521 అన్నాడు. 1521 అంటే ఇది కూడా మనం ఏం చేయాలి, 50లోంచి తీయాలి. మరి 50లోంచి ఎంత తీయాలి, 21తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏదైనా ఉన్నదా 25 స్క్వేర్స్లోని, ఖచ్చితంగా ఉన్నది. ఎంత అండి అది, 11 స్క్వేర్. వాట్ ఈస్ 11 స్క్వేర్ వాల్యూ, 121. కాబట్టి మనకేంటంటే యు నీడ్ టు సబ్ట్రాక్ట్ 11 ఫ్రమ్ ది 50. వాట్ షుడ్ యు గెట్ నౌ, సో యూ విల్ గెట్ 39 యాజ్ యువర్ ఆన్సర్. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 ఈజ్ నథింగ్ బట్ ది 39. యూ కెన్ సింప్లీ సే దట్, ఈజీగా మీరు చెప్పగలరు అన్నమాట. చూడగానే చెప్పివచ్చు. కానీ మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, ఆ వాల్యూ అనేది 2500 కన్నా తక్కువ ఉన్నదో లేదో చూడాలి. ఓకేనమ్మా, 2500 కన్నా తక్కువ ఉంటే 50లోంచి తీసేయాలి అంతే. సో 50లోంచి తీయాలి, చివర 2 నెంబర్స్ చూడాలి. చివర 2 నెంబర్స్ కూడా ఏ వర్గానికైతే సంబంధించిందో ఆ వర్గమూలాన్ని డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, 1296 అన్నాడు. మరి 1296 అంటే 50లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, 96 అంటే 96తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 25 స్క్వేర్ లోపు. ఏదంటే అది 14 స్క్వేర్. 14 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 190 స్క్వేర్. కాబట్టి 50లోంచి 14 సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీని తాలూకు వాల్యూ ఎంత అవుతుంది, 36 అవుతుంది. దాని తాలూకు వాల్యూ 36 అవుతుంది. సో ఇక్కడ చూడండిమ్మా, 1444. సో 1444 అని అంటే మనకి ఇది కూడా 50లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 44తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 12 స్క్వేర్. సో 12 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 144. కాబట్టి 12 సబ్ట్రాక్ట్ చేస్తే దీని తాలూకు వాల్యూ ఎంత అవుతుంది, 38 అవుతుంది. ఓకేనండి, 38 అవుతుంది. మరి ఇక్కడ చూడండి, 1089. 1089 అంటే 50లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 89తో ఎండ్ అయ్యే స్క్వేర్ రూట్, 89తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏదవుతుందండి, 17 స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది 17 స్క్వేర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది 289. సో యూ నీడ్ టు సబ్ట్రాక్ట్ 50 మైనస్ 17. సో యూ విల్ గెట్ 33 యాజ్ యువర్ ఆన్సర్. 33 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఈ రకంగా మనం ఏంటంటే స్క్వేర్ రూట్స్ అనేవి ఈజీగా మనం చూడగానే ఈజీగా మనం పెట్టచ్చు. ఓకేనండి, చూడగానే ఈజీగా పెట్టచ్చు ఈ మెథడ్లో అయితే. సో ఇక్కడ మెథడ్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఈజీగా చూడగానే పెట్టచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఏం తీసుకోవాలమ్మా, స్క్వేర్ రూట్ అంటే బిలో స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 అన్నిటికీ కూడా మీరు ఈ రకంగా చేయొచ్చు. ఓకేనండి, మరి 2500 కన్నా ఎక్కువ ఉంటే అవి ఏ రకంగా చేస్తామో ఇప్పుడు ఒకసారి నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకేంటంటే 2500 కన్నా ఎక్కువ ఉండాలి
5625 కన్నా తక్కువ ఉండాలి. ఆ రెండింటి మధ్యలో ఉండే స్క్వేర్ రూట్ల తాలూకా వాల్యూస్ అనేవి మనం డైరెక్ట్గా ఎలాగా కట్టాలి. ఎప్పుడైతే ఇక్కడ చూడండి 2500 కన్నా ఎక్కువ ఉన్నది, 2500 కన్నా ఎక్కువ ఉన్నది అని అంటే 2500 అనేది 50 స్క్వేర్ అండి, మరి 5625 అనేది 75 స్క్వేర్. 5625 అనేది 75 స్క్వేర్, 2500 అనేది 50 స్క్వేర్. మరి ఈ రెండింటి మధ్యలో ఉండాలి అని అంటే 50 కన్నా ఎక్కువే ఉంటుంది ప్రతి ఒక్క నెంబరు కూడా. ఈ రెండింటి మధ్యలో ఉండే నెంబర్లన్నీ కూడా ఖచ్చితంగా వాటి యొక్క వర్గమూలాలన్నీ కూడా ఏమవుతాయి అంటే 50 కన్నా ఎక్కువ ఉంటాయి, 75 కన్నా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే 50 కన్నా ఎక్కువ ఉన్నాయో ప్రతిసారి మీరేం చేయాలి అని అంటే ఆ వాల్యూస్ అన్నిటికీ కూడా 50కి కలపాలి. మరి 50కి ఎంత కలపాలి ఇక్కడ కూడా చూడాలి. ఇక్కడ చూడండి మరి 3844 ఉన్నది, మరి 3844 అనేది 2500 కన్నా ఎక్కువ ఉన్నది, 5625 కన్నా తక్కువ ఉన్నది. కాబట్టి ఏంటంటే 50 కలపాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అండి. ఇందాకలా మనము బిలో 2500కి ఏదైతే మెథడ్ని అప్లై చేసామో ఇక్కడ కూడా అదే మెథడ్ని అప్లై చేయాలి. యూ విల్ హ్యావ్ టు అబ్జర్వ్ ది లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ గివెన్ నెంబర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్? 44. సో 44తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏదైనా ఉన్నదా? డెఫినెట్లీ విల్ బి దేర్ 144. సో 144 అంటే 12 స్క్వేర్. సో యూ నీడ్ టు యాడ్ 12 టు ది 50. సో నౌ యూ విల్ గెట్ 62. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3844 ఈజ్ నథింగ్ బట్ ది 62. డైరెక్ట్గా చెప్పదు మీరు చూడగానే 62 అనేది 3844 తాలూకా వర్గమూలము. మరి నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2809, ఇక్కడ కూడా 50కి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలండి? 09 అంటే దేని స్క్వేరు? 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ కాబట్టి 50కి 3 కలిపితే దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 53 అవుతుంది. 53 కలిపితే దీని ఆన్సర్ ఎంత అవుతుందండి? 53 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3136, ఇది కూడా 50కి యాడ్ చేయాలి. 50కి ఎంత యాడ్ చేయాలి? 36 అంటే ఏ స్క్వేరు? 6 స్క్వేర్. కాబట్టి 50కి 6 యాడ్ చేయాలి. ఆబ్వియస్గా ఎంత అవుతుందండి? 56 అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 3249, ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే 50కి యాడ్ చేయాలి. 50కి ఎంత యాడ్ చేయాలి? 49 అంటే ఎంత? 7 స్క్వేర్. కాబట్టి 7 యాడ్ చేయాలి. 7 యాడ్ చేసినట్టయితే దీని తాలూకు వాల్యూ ఎంత అవుతుంది? 57 అవుతుంది. సో చూడగానే మనము స్క్వేర్ రూట్లన్నీ వితిన్ స్పాన్ ఆఫ్ బిలో 5 సెకండ్స్ యూ కెన్ గెట్. అంటే మీరేంటంటే 5 సెకండ్ల లోపే మీరు ఆన్సర్ని ఈజీగా సంపాదించవచ్చు. ఇక్కడ చూడండి మనం ఆన్సర్ని అనేది ఈజీగా బిలో 5 సెకండ్స్ మీకు వస్తున్నది అని అంటే ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్, మీరు అందరూ నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి 4096, 50+96తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ 14 స్క్వేర్, 196. 50కి 14 కలిపడమే 64. నెక్స్ట్ 4624, 50కి ఎంత కలపాలి? 24తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ 324. 324 అంటే దేని యొక్క వర్గము? 18 స్క్వేర్. కాబట్టి 18 కలపాలి, 68. దీని తాలూకు ఆన్సర్ ఎంత అవుతుందండి? 68 అవుతుంది. మరి 5041, 50కి 41తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏదండి? 21. 21 స్క్వేర్ ఎంత? 441. కాబట్టి 50కి 21 కలపాలి, 71. తర్వాత చూడండి 5329. సో 50కి ఎంత కలపాలి? 29తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్. మరి 29తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఎంత? సో 29తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ 529, 23 స్క్వేర్. సో 23 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ది 529. సో 23 కలపాలి, 73. సో ఇక్కడ మీరేంటంటే గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏ స్క్వేర్ రూట్ను ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే ముందు ఆ స్క్వేర్ రూట్లో ఉండే వాల్యూ అనేది ఏ నెంబర్ల మధ్యలో ఉన్నది ఐడెంటిఫై చేయడము మనం నేర్చుకుంటున్న టెక్నిక్. అందులో మళ్ళీ కూడా బేస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బేస్ అంటే బేసు 5625 వరకు కూడా మనం ఏంటంటే బేస్ తీసుకున్నాము, 50+ తీసుకున్నాము. అంటే 2500 నుంచి 5625 మధ్యలో ఉండే నెంబర్లన్నిటికీ కూడా 50 కలిపాము. సో అది పెద్ద పని ఏం కాదు, మీరు చూడగానే ఆ నెంబర్ అనేది దేని మధ్యలో ఉన్నదో మీరు 1కి 2 సార్లు కానీ జస్ట్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మనం ఏంటంటే విత్తౌట్ టైం వేస్టింగ్ యూ కెన్ గెట్ ఆల్ ద ఆన్సర్స్ వెరీ క్విక్లీ. ఓకేనండి? సో ఇది
సో నెక్స్ట్ మనం ఏంటంటే వీటి తర్వాత వచ్చే స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దామమ్మ. సో ఇక్కడ చూడండిమ్మా, ఇప్పుడు మనకేంటంటే బిట్వీన్ 5625 అండ్ 10,000 అంటే 5625 కన్నా ఎక్కువ ఉండాలి, 10,000 కన్నా తక్కువ ఉండాలి. మరి 5625 కన్నా ఎక్కువ ఉండాలి అని అంటే ఇక్కడ చూడండి, 5625 అని అంటే 75 స్క్వేర్, 10,000 అంటే దేని యొక్క వర్గం అండి, దేనికి ఇది 100 స్క్వేర్. సో ఇది 75 స్క్వేర్, ఇదేంటండి 100 స్క్వేర్. మరి ఈ రెండింటి మధ్యలో ఉండే వాల్యూస్ ఎప్పుడు కూడా ఇక్కడ బేస్ ఏం తీసుకోవాలంటే 100 తీసుకోవాలి. ఇందాక మనం ఏ రకంగా అయితే 50 బేస్ తీసుకున్నామో ఇక్కడ బేస్ ఏంటంటే 100 బేస్ తీసుకోవాలి. మరి 100 బేస్ తీసుకున్నట్టయితే 100 కన్నా తక్కువ ఉంటాయి వాల్యూస్ అన్నీ కూడా, వాటి యొక్క స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా 100 కన్నా తక్కువ ఉంటాయి. మరి 100 కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి 100లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 100లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? సో ఇక్కడ చూడండి 8281, మళ్ళీ లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ చూస్తారు. 81 అనగానే ఏమవుతుందండి, 9 స్క్వేర్. సో 100లో 9 తీసేయండి, ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 91. సో ఇక్కడ చూడండిమ్మా 9216, 100లోంచి ఎంత తీయాలి, 16 అంటే దేని యొక్క స్క్వేర్, 4 స్క్వేర్. 100లో 4 తీస్తే ఎంతండి, 96. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 96. సో ఇక్కడ చూడండి 9604, అంటే 100లోంచి తీయాలి 4, కానీ 4 అంటే 2 స్క్వేర్. సో 100లో 2 తీయాలి, ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 98. సో ఇక్కడ చూడండి 7921, సో 7921 అంటే 100లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తారు, 21తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్. సో 21తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏంటి, 11 స్క్వేర్. సో ఇక్కడ చూడాలి మీరు 21తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏంటండి, 11 స్క్వేర్. కాబట్టి 100లో 11 తీస్తే ఎంత అవుతుంది, 89. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటండి, ఖచ్చితంగా 25 స్క్వేర్స్ అయితే బై హార్ట్ చేయాలి. సో 25 స్క్వేర్స్ కానీ బాగా వచ్చినట్టయితే స్క్వేర్ రూట్లు చేయడం చాలా ఈజీ, ఓకేనండి. సో ఇక్కడ చూడండి 7569, 100లోంచి 69తో ఎండ్ అయ్యే స్క్వేర్ రూట్ లేదా స్క్వేర్ నెంబర్ ఎంత అండి, అది 13 స్క్వేర్, 169. కాబట్టి 100లో 13 తీయాలి. సో దీని తర్వాత ఆన్సర్ ఎంత అవుతుంది, 87 అవుతుంది. సో ఇక్కడ చూడండిమ్మా 6889, సో ఇది కూడా మనకేంటంటే ఇన్ బిట్వీన్ 5625 అండ్ 10,000. సో యూ నీడ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది 100, 89తో ఎండ్ అయ్యే స్క్వేర్ స్క్వేర్ నెంబర్. సో 89తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఎంత అండి, 17 స్క్వేర్, 289. కాబట్టి మనకేమవుతుందంటే 17 సబ్ట్రాక్ట్ చేయాలి, ఆబ్వియస్లీ 83. సో ఇక్కడ చూడండి మా 6084, 100లోంచి ఎంత తీయాలి, 84తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబరు. ఇక్కడ చూడండి 22 స్క్వేర్ ఎంత, 484. కాబట్టి 22 స్క్వేర్ని మీరు సబ్ట్రాక్ట్ చేయాలి, 22ని సబ్ట్రాక్ట్ చేయాలి. 100లో 22 తీస్తే 78. సో దీని యొక్క వర్గమూలం ఎంత అండి, 78. సో ఇక్కడ చూడండి 5776, సో 100లో 76తో ఎండ్ అయ్యే స్క్వేర్ రూట్ 576 అనగానే మనకేమవుతుందంటే 24. 100లో 24 తీస్తే ఎంత అవుతుంది, 76, ఓకేనండి. 100లో 24 తీస్తే ఎంత, 76. సో ఈ రకంగా మనం ఏంటంటే 5625 నుంచి 10,000 మధ్యలో ఉండే స్క్వేర్ రూట్లన్నీ కూడా ఈ రకంగా మనం ఫైండ్అవుట్ చేస్తాము, ఓకేనమ్మా. చాలా ఈజీ అండి, నాకు తెలిసి మీరు కానీ 25 స్క్వేర్స్ కానీ బై హార్ట్ చేసినట్టయితే స్క్వేర్ రూట్లు అనే చాప్టర్లోంచి స్క్వేర్ రూట్లు కనుక్కునే మెథడ్ అయితే మాత్రము ఇది ఫాలో అయితే, ఈ మెథడ్ని కానీ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరేంటంటే వితిన్ స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ టైం మీరు అన్నీ కూడా ఈజీగా గెట్ చేయొచ్చు, ఓకేనమ్మా. సో అది నెక్స్ట్ అబౌ 10,000 ఎలా మనం ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి బిట్వీన్ 10,000 and 15,625, అంటే 10,000 కన్నా ఎక్కువ ఉన్నాయి, 15,625 కన్నా తక్కువ ఉన్నాయి. మరి 10,000 కన్నా ఎక్కువ ఉన్నాయి, 15,625 కన్నా తక్కువ ఉన్నాయి అని అంటే ఇక్కడ చూడండి 10,000 కన్నా ఎక్కువ ఉన్నాయి, 10,000 కన్నా ఎక్కువ అంటే 100 స్క్వేర్. ఇది 100 స్క్వేర్ నుంచి ఇది ఎంత అవుతుందంటే 125 స్క్వేర్. 15,625 అని అంటే మనకి 125 స్క్వేర్ అండి. కాబట్టి 100 స్క్వేర్కి 125 స్క్వేర్స్కి మధ్యలో ఉన్నాయి. సో ఇక్కడ మీరు 100 స్క్వేర్ కన్నా ఎక్కువ, 125 స్క్వేర్ కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు 100కి ప్లస్ చేయాలి. సో ప్రతి ఒక్క స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ అన్నింటికి కూడా మీరు ఏం చేయాలండి, 100కి ప్లస్ చేయాలి. మనం ఇక్కడ చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం,
ఎందుకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము అని అంటే మీకు బాగా అర్థమవడానికి, ఓకేనమ్మా. సో మీరేంటంటే ఒకటికి రెండు సార్లు కానీ ఈ వీడియోని చూసినట్టయితే ఆబ్వియస్గా మీరు స్క్వేర్ రూట్స్ అనేవి మీకు జాబ్ వచ్చినంత వరకు ఖచ్చితంగా మర్చిపోకుండా ఉంటారు, ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఈ వాల్యూని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే 11,449, ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ 10,000 అండ్ ది 15,625. సో యు నీడ్ టు యాడ్ టు ది 100. సో వాట్ షుడ్ యు యాడ్? దెన్ యూ కెన్ అబ్జర్వ్ లాస్ట్ టూ నెంబర్స్. హియర్ ద లాస్ట్ టూ డిజిట్స్ ఈజ్ 49. 49 ఈజ్ విత్ స్క్వేర్ 7 square, కాబట్టి 100కి 7 కలపాలి. సో 100కి 7 కలిపినట్టయితే 107. సో దీని తలకి ఆన్సర్ ఎంత అవుతుందండి? 107 అవుతుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, 10,609. సో ఇక్కడ కూడా 100 కలపాలి. ఎంత కలపాలి? లాస్ట్ టూ నెంబర్స్ చూడాలి. 09 అంటే 3 square, కాబట్టి 3 square కాబట్టి 3 కలపాలి. సో ఏమవుతుంది? 103. సో ఇక్కడ చూడండి 11,881. సో ఆబ్వియస్గా 100కి ఎంత కలపాలి? లాస్ట్ టూ నెంబర్స్ చూడండి, 9 కలపాలి. సో 109. దీని తలకి వాల్యూ ఎంత అవుతుందండి? 109 అవుతుంది. ఇక్కడ 12,769, 100కి ఎంత కలపాలి? లాస్ట్ టూ నెంబర్స్ చూడండి, 69తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 13 square, కాబట్టి 13 కలపాలి. సో 100+13 ఎంత అవుతుంది? 113 అవుతుంది. సో దీని ఆన్సర్ ఎంతండి? 113. సో ఇక్కడ చూడండిమ్మా, 13,456, 100కి ఎంత కలపాలి? 56తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 56తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్. 56తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏంటండి? 16 square. 16 square ఎంత? 256. కాబట్టి యూనిట్ యాడ్ 16 యాడ్ చేయాలి. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 116 అవుతుంది. సో ఇక్కడ మీరు వాల్యూ చూడగానే 13,924, ఇది ఖచ్చితంగా 10,000కి 15,625 మధ్యలో ఉన్నది, కాబట్టి 100కి కలపాలి. ఎంత కలపాలి? లాస్ట్ టూ నెంబర్స్ చూస్తే సరిపోతుంది. సో 24తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 24తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 324, కాబట్టి 118. 324 అంటే 18 square అండి, కాబట్టి 18 కలపాలి, 118. సో ఇక్కడ చూడండి 15,129, 100కి ఎంత కలపాలి? 29తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 529. సో 529 అంటే ఎంత అవుతుంది? 23. సో 123, ఓకేనమ్మా. తర్వాత 14,641, 41తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్, 100కి 21, ఎందుకంటే 41తో ఎండ్ అయ్యే స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది? 441, కాబట్టి 21 యాడ్ చేయాలి. సో ఇక్కడ 121. సో ఇక్కడ నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా మ్యాథ్స్ విద్యార్థులైనా మీరేంటంటే చెప్తున్న మెథడ్స్ అనేవి బాగా కాన్సన్ట్రేషన్గా వినాలి. సో కాన్సన్ట్రేషన్గా విన్నట్టయితే మనం ఏ రకమైన బేస్ తీసుకున్నాము, ఏ వాల్యూస్కి ఏ రకమైన బేస్ తీసుకున్నాము, ఎలా కలుపుతున్నాము, ఎలా తీసివేస్తున్నాము, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అనేది కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా స్క్వేర్ రూట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఈజీ. సో మళ్ళీ చెప్తున్నానండి, స్క్వేర్ రూట్స్ని కనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా మీకు 25 squares అయితే ఖచ్చితంగా చదవాలి. సో ఈ రకంగా మనం ఏంటంటే స్క్వేర్ రూట్లు 15,625 వరకు వచ్చే స్క్వేర్ రూట్లన్నీ కూడా, అంటే ఈ 15,625 లోపు ఉండే స్క్వేర్ రూట్లన్నీ కూడా ఈ రకంగా చాలా ఈజీగా మనం ఏంటంటే ట్రై చేయొచ్చు. అయితే మనకేంటంటే ఎప్పుడు కూడా ఈ రకంగా వస్తాయి కాబట్టి, అయితే ఒకవేళ 15,625 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనం ఈ మెథడ్ని ఉపయోగించకూడదు. సో ఈ మెథడ్ ఓన్లీ మనకేంటంటే 15,625 వరకే బేసులు తీసుకుంటాము, అంటే 2,500 కన్నా తక్కువ అయితే 50 base, అలాగే 2,500కి 5,625కి మధ్యలో కూడా 50 base అక్కడ కలుపుతాం, ముందైతే తీస్తాం. అలాగే దాని తర్వాత 5,625 నుంచి 10,000 వరకు 100 minus చేస్తాం, 10,000 నుంచి 15,625 వరకు 100కి కలుపుతాం. సో ఇక్కడ మనకేంటంటే 15,625 వరకు మాత్రమే ఈ మెథడ్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఎబో 15,625 ఇచ్చినట్టయితే మీకు ఈ మెథడ్ ఉపయోగపడదు. మరి ఏ మెథడ్ ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు చూద్దామండి, ఓకేనండి. సో ఇక్కడ చూడండిమ్మా, ఏంటంటే స్క్వేర్ రూట్స్ ఎబో 15,625 అనేది ఎలా వస్తాయి అనేది ఒకసారి నేర్చుకుందాము. సో 15,625 కన్నా ఎక్కువ ఉండే స్క్వేర్ రూట్లన్నీ కూడా మనము వేరే మెథడ్లో నేర్చుకుంటాము. ఆ మెథడ్ ఏంటనేది ఒకసారి గమనించినట్టయితే,
ఇక్కడ కీ పాయింట్స్ అనేవి ఇక్కడ రాయడం జరిగిందండి. ఒకసారి చూడండి, ఏదైనా స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్, ఏదైనా స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ 1తో కానీ ఎండ్ అయితే దాని యొక్క ఆన్సరు మనకి 1తో కానీ 9తో కానీ ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 81 స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత మనకి 9, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే ఎంత 11, అంతే కదండి. సో అలాగే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 361 అంటే ఏమవుతుంది 19, స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అంటే ఏమైందండి 21. సో ఇక్కడ చూడండి, సో స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ కానీ లాస్ట్లో 1తో ఎండ్ అయితే, లాస్ట్లో 1తో ఎండ్ అయితే వాటి యొక్క వాల్యూస్ అనేవి దేంతో ఎండ్ అవుతున్నాయి, వాటి యొక్క ఆన్సర్స్ అనేవి దేంతో ఎండ్ అవుతున్నాయి. సో మనకు 1తో కానీ 9తో కానీ ఎండ్ అవుతున్నాయి. సో ఇది మైండ్లో పెట్టుకోవాలి, ఓకేనమ్మా. సో స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది 1తో ఎండ్ అయినట్టయితే ఖచ్చితంగా ఆన్సర్ అనేది 1తో కానీ 9తో కానీ ఎండ్ అవుతుంది. ఒకవేళ స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ తాలూకా లాస్ట్ డిజిట్ అనేది 4తో ఎండ్ అయితే మనకేంటంటే ఆన్సర్ అనేది 2తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుంది, 2తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుంది. మరి ఒకవేళ స్క్వేర్ రూట్లో ఉండే లాస్ట్ డిజిట్ 5తో ఎండ్ అయితే ఆన్సర్ అనేది 5తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 6తో ఎండ్ అయితే ఆన్సర్స్ అనేవి 4తో కానీ 6తో కానీ ఎండ్ అవుతాయి. ఏంటంటే ఎందుకంటే 4 స్క్వేర్ ఎంత అండి 16, 6 స్క్వేర్ ఎంత 36, ఓకేనమ్మా. సో అలా మనకి 9తో ఎండ్ అయితే 3తో కానీ 7తో కానీ ఎండ్ అవుతున్నాయి. సో 0తో ఎండ్ అయితే 0 అవుతాయి. సో కానీ ఇక్కడ మనకేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ స్క్వేర్ రూట్ అయినా సరే ఏ స్క్వేర్ రూట్లో ఉండే పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లు అన్నీ కూడా 2తో ఎండవు, 3తో ఎండవు, 7తో ఎండవు, 8తో ఎండవు. సో మనకేంటంటే ఏ స్క్వేర్ రూట్ కూడా ఖచ్చితంగా మనకి లాస్ట్ డిజిట్ అనేది 2, 3, 7, 8 ఈ 4 నెంబర్స్ అయితే ఖచ్చితంగా రావు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏ స్క్వేర్ రూట్ అయినా 2తో ఎండ్ అవ్వదు, 3తో ఎండ్ అవ్వదు, 7తో ఎండ్ అవ్వదు, 8తో కూడా ఎండ్ అవ్వదు. మనకి ఎండ్ అయ్యే నెంబర్లు ఇవి ఒక్కటే 0, 1, 4, 5, 6, 9. మరి వీటితో ఎండ్ అయినప్పుడు ఇవి మనకేంటంటే ఆన్సర్స్ అనేవి వీటితో ఎండ్ అవుతాయి. సో ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకొక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలానంటే, 1, 9 కలిపితే 10, 2, 8 కలిపితే 10, 4, 6 కలిపితే 10, 3, 7 కలిపితే 10. సో ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే 9కి అయితే మనకేంటంటే 3 స్క్వేర్, సో ఇంకోటి ఏమవుతుందంటే 7 స్క్వేర్, లేదు అంటే 3, 7 కలిపితే 10, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనండి. సో ఇక్కడ మనకేంటంటే ఇదొక కీ పాయింట్, ఇక్కడ ఈ కీ పాయింట్ కానీ బాగా నేర్చుకున్నట్టయితే మనకిప్పుడు 15625 కన్నా ఎక్కువ వర్గ నెంబర్లు అంటే ఎక్కువ వర్గ సంఖ్యలు అన్నీ కూడా ఎలాగా మనం ఈజీగా చేస్తామనేది తెలుసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ వాల్యూ అనేది ఫస్ట్ వాల్యూ చూడండి, మనకి 17474. సో ఇది లాస్ట్లో దేంతో ఎండ్ అయింది, మనకి 4తో ఎండ్ అయింది. లాస్ట్లో ఏమే దేంతో ఎండ్ అయిందండి 4తో ఎండ్ అయింది. మరి 4తో ఎండ్ అయితే మనకు ఆన్సర్ అనేది దేంతో ఎండ్ అవుతుంది, అయితే 2 రావాలి లాస్ట్లో, లేదంటే ఏం రావాలండి 8 రావాలి. అయితే 2 రావాలి, లేదంటే లాస్ట్లో ఏం రావాలి 8 రావాలి. మరి 2 కానీ 8 కానీ రావాలి కాబట్టి ఇప్పుడు ముందు ఎంత రావాలి మనకి అని చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ 2 డిజిట్స్ని మరి మర్చిపోవాలి, మీరు లాస్ట్ 2 డిజిట్స్ని మర్చిపోవాలి. సో ముందు 3 డిజిట్లు ఏవైతే ఉన్నాయో, ముందు 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5, సో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఈ డిజిట్స్ చూడండి. సో ఇక్కడ 174, మరి 174కి ముందుండే స్క్వేర్ నెంబర్ ఏది, 174కి ముందుండే స్క్వేర్ నెంబర్ ఏది 169 కదండి, 174కి ముందుండే స్క్వేర్ నెంబర్ ఏదండి 169. మరి 169 అంటే ఏమవుతుంది 13 అవుతుంది, ఓకేనమ్మా. సో 174కి ముందుండే స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది 169, 169కి స్క్వేర్ రూట్ ఎంత 13, 13 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 14, 13 తర్వాత వచ్చే నెంబర్ ఎంత అండి 14. మరి 13 తర్వాత వచ్చే నెంబర్ 14 కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి ఎంత అవుతుంది మనకి 182,
ఆ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి? 182. మరి ఇక్కడ వచ్చిన ఆన్సర్ 182 అనేది ఈ లోపల ఉండే నెంబర్, స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ 174. సో స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ 174, కాబట్టి ఈ 174 అనేది 182 కన్నా తక్కువ ఉన్నదో ఎక్కువ ఉన్నదో చూసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే చిన్న నెంబరు మీరు లాస్ట్లో వచ్చినట్టు అనుకోవాలి, ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే పెద్ద నెంబరు లాస్ట్లో వచ్చినట్టు అనుకోవాలి. సింపుల్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి 132 విల్ బి అవర్ ఆన్సర్. 132 విల్ బి అవర్ ఆన్సర్. సో ఇది మనకి ఏంటంటే మెథడ్ అండి. సో ఈ మెథడ్ని కానీ మీరు యూజ్ చేసినట్టయితే ఎబో స్క్వేర్ రూట్స్ ఆఫ్ 15625 యూ కెన్ గెట్ ఈజీలీ. సో హియర్ వాట్ ఈస్ ద మెథడ్ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అబ్జర్వ్ ది లాస్ట్ డిజిట్. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ హియర్? 4 ఈజ్ ద లాస్ట్ డిజిట్. సో ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ స్క్వేర్ రూట్ ఈజ్ 4, దెన్ ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ ఎండింగ్ విత్ ఎయిదర్ 2 or 8. ఓకే, నౌ ద టాస్క్ ఈజ్ విచ్ ఈజ్ కమ్స్ ఎయిదర్ 2 or 8. ఫర్ దట్ యు నీడ్ టు అబ్జర్వ్ ది ఫస్ట్ 3 digits ఆఫ్ ఎ నెంబర్. సో మొదటి 3 digits అబ్జర్వ్ చేయాలి. మొదటి 3 digits అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 174. 174 కన్నా ముందుండే స్క్వేర్ నెంబర్ ఏమవుతుందండి? 169. మరి 169 తాలూకా స్క్వేర్ రూట్ ఎంత? 13. 13 తర్వాత వచ్చే నెంబర్ 14. సో 13 × 14 చేయాలి. 13 × 14 ఎంత అండి రిజల్ట్ మనకి? 182. సో 182 కన్నా ఈ 174 అనేది తక్కువ ఉన్నదో ఎక్కువ ఉన్నదో చూడాలి. సో తక్కువ ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ 132 మనకు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ ఉన్నది అనుకోండి మనకేమవుతుందంటే 138 అవుతుంది. కానీ ఇక్కడ మనకి తక్కువ ఉన్నది కాబట్టి 132 చూడాలి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ నెంబర్ తీసుకున్నట్టయితే 19044, ఇది కూడా మనకేంటంటే ఎబో స్క్వేర్ రూట్ ఆఫ్ 15625 ఉన్నది. సో ముందుగుండా మీరు ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ అనేది చూడాలి. లాస్ట్ డిజిట్ ఇక్కడ 4తో ఎండ్ అవుతుంది. ఎప్పుడైతే ఆన్సర్ మనకి 4తో ఎండ్ అవుతుందో, సారీ స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ అనేది 4తో ఎండ్ అవుతుందో, ఆన్సర్ కూడా మనకి దేనితో ఎండ్ అవుతుంది? సో ఆన్సర్ మనకి ఇక్కడ ఏంటి చూడమ్మా, 4తో ఎండ్ అయితే ఆన్సర్ మనకి 2తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుంది. 2తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 digits మర్చిపోయి లాస్ట్ అంటే ఫస్ట్ 3 digits మీరు చూడాలి. 190 కన్నా ముందుండే స్క్వేర్ నెంబర్ ఏది? సో 190 కన్నా ముందుండే స్క్వేర్ నెంబర్ 13. సో 169 కదండి. సో దాని తాలూకా స్క్వేర్ నెంబర్ ఏమవుతుందంటే 13² 169, అంటే 13 రాయాలి. సో ఇక్కడ 13 తర్వాత వచ్చే నెంబర్ 14. 13 × 14 చేయాలి. మరి 13 × 14 ఎంత? 182. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్లో ఉండే ఫస్ట్ 3 digits ఈ 182 కన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? సో 190 ఉన్నది. 190 అనేది 182 కన్నా ఎక్కువ. కాబట్టి మీకేంటంటే 13 పక్కన 8 రాయాలి. సో 138 అనేది ఆన్సర్ అవుతుంది. సో 138 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనకేంటంటే స్క్వేర్ రూట్స్ ఎబో 15625 అన్నీ కూడా ఈ మెథడ్లో చేస్తాము. మనకేంటంటే బిలో 15625 స్క్వేర్స్ అన్నీ కూడా ఒక రకమైన మెథడ్లో చెప్పాము, ఎబో స్క్వేర్ రూట్స్ 15625 అన్నీ కూడా వేరే రకమైన మెథడ్లో చెప్పుకున్నాము. సో ఆ మెథడ్కి మీరేం చేయాలి అని అంటే లాస్ట్ డిజిట్ ప్రతి ఒక్క వర్గమూలంలోని ఉండే లాస్ట్ డిజిట్ని బేస్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ ఈ నెంబర్ చూద్దాం. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఓవర్ 50176. ఇప్పుడు లాస్ట్లో వచ్చిన నెంబర్ ఏదండి ఇక్కడ? 6. ఎప్పుడైతే స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ 6తో ఎండ్ అవుతుందో మనకి దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? దాని యొక్క ఆన్సర్ దేనితో ఎండ్ అవుతుంది? సో దాని యొక్క ఆన్సరు 4తో కానీ 6తో కానీ ఎండ్ అవుతుంది. మరి 4తో కానీ 6తో కానీ ఎండ్ అయితే, సో ఇక్కడ 4తో అయినా ఎండ్ అవ్వాలి లేదా 6తో కానీ ఎండ్ అవ్వాలి. ఇప్పుడు మీరు లాస్ట్ 2 digits మర్చిపోవాలి. లాస్ట్ 2 digits మర్చిపోయి ముందు 3 digits ఉంటే 3 digits, 4 digits ఉంటే 4 digits. సో 501 అని అంటే 501. మరి 501 కన్నా ముందుండే వర్గ సంఖ్య ఏది? సో 501 కన్నా ముందుండే స్క్వేర్ నెంబర్ ఏది? 441. అలాగే 484. సో ఇక్కడ 484 తీసుకోవాలి. సో 484 అనేది దేని యొక్క మనకి
దేని యొక్క వర్గ సంఖ్య అండి? 484 అంటే 22. 484 అంటే ఎంత అండి? 22. మరి 22 తర్వాత వచ్చే నెంబర్ ఎంతమ్మా? 23. మరి 22 ఇంటూ 23 చేయాలి. ఓకేనండి, 22 ఇంటూ 23. సో 22 ఇంటూ 23 చేస్తే మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 506. 22 ఇంటూ 23 ఎంత అండి? 506. మరి 506 కాబట్టి ఈ లోపల ఉండే నెంబరు 506 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందో చూడాలి. సో 506 కన్నా తక్కువ ఉన్నది, తక్కువ ఉంటే మీరు 4 తీసుకోవాలి. అంటే 4 6లో ఏది చిన్నదండి? 4 కదా, కాబట్టి 4 తీసుకోవాలి. అంటే ఇక్కడ మీకు ఆన్సర్ ఎంత అవుతుంది? 224. దీని ఆన్సర్ ఎంత అవుతుందండి? 224 అవుతుంది. సో ఈ రకంగా మనం ఏంటంటే అబోవ్ 15,625 స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా ఈ రకంగా మనము ఐడెంటిఫై చేస్తాము. తర్వాత 37,249 37,249. లాస్ట్లో ఏ నెంబర్ ఉన్నది? 9 ఉన్నది. లాస్ట్లో 9 ఉన్నట్టయితే మనకి దేంతో ఎండ్ అవుతుంది? సో లాస్ట్లో 9 ఉన్నట్టయితే అయితే 3తో ఎండ్ అవుతుంది, లేదు అని అంటే 7తో ఎండ్ అవుతుంది. సో అయితే 3తో లేదు అంటే 7తో ఎండ్ అవుతుంది కాబట్టి సో రిజల్ట్ అనేది ఆన్సర్ అనేది అయితే 3తో ఎండ్ అవ్వాలి, లేదనంటే 7తో ఎండ్ అవ్వాలి. సో 3తోని లేదా 7తోటి ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండమ్మా, లాస్ట్ 2 నెంబర్స్ని మర్చిపోవాలి. లాస్ట్ 2 నెంబర్స్ని మర్చిపోయినట్టయితే ఫస్ట్ 3 నెంబర్స్ చూడండి ఇక్కడ 372. మరి 372 కన్నా ముందుండే వర్గ సంఖ్య ఏది? 361. 361 స్క్వేర్ కాబట్టి ఇక్కడ 19 రాయాలి. సో 19 రాసుకొని 19 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 20. సో 19 తర్వాత వచ్చే నెంబర్ 20 కాబట్టి 19 ఇంటూ 20 380. 380 కన్నా 372 అనేది చిన్న నెంబరు కాబట్టి మీకు ఆన్సర్ అనేది దేంతో ఎండ్ అవుద్ది? 3తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 193. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? 193 అవుతుంది. ఓకేనమ్మా, సో దీని యొక్క ఆన్సర్ 193 అవుతుంది. సో ఈ రకంగా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, 32,761. సో లాస్ట్లో 1తో ఎండ్ అయితే నెంబర్ అనేది స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ మనకి ఆన్సర్ అనేది దేంతో ఎండ్ అవుతుంది? 1తో కానీ 9తో కానీ ఎండ్ అవుతుంది. ఎందుకంటే 1 స్క్వేర్ ఎంత అండి? ఆబ్వియస్లీ 1. అలాగే 9 స్క్వేర్ ఎంత? 81. సో ఇక్కడ లాస్ట్లో 1తో ఎండ్ అయితే మనకి ఆన్సర్లో మనకి లాస్ట్ డిజిట్ 1 కానీ 9 కానీ రావాలి. సో ముందు ఏమొస్తుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ను మర్చిపోవాలి, మొదటి 3 నెంబర్లు తీసుకోవాలి. మొదటి 3 నెంబర్లు విలువ ఎంత అండి? 324. దానికి ముందు ఉండే వర్గ సంఖ్య స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది? 324. 324కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుందండి? 18. సో 18 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 19. 18 ఇంటూ 19 చేయాలి. సో 18 ఇంటూ 19 చేసినట్టయితే మనకేమవుతుందంటే 18 ఇంటూ 19 అనేది 342. 342 మరి 342 కన్నా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? తక్కువే ఉన్నది. కాబట్టి ఏమవుతుందంటే సో ఇక్కడ 181 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది తీసుకోవాలి. ఓకేనండి, 181 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మనం ఏంటంటే చేస్తాము. సో ఈ రెండు సేమేనండి, ఇది పక్కన పెట్టండి. ఇది చూద్దాం ఇప్పుడు, 56,644. ఇక్కడ 4తో ఎండ్ అవుతుంది నెంబరు. మరి 4తో నెంబర్ ఎండ్ అవుతుంది కాబట్టి లాస్ట్లో మనకి దేంతో ఎండ్ అవుతుంది? 2తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుంది. సో 2తో కానీ 8తో కానీ ఎండ్ అవుతుంది. ఈ 2 నెంబర్స్ మర్చిపోవాలి. మొదటి 3 నెంబర్లు తీసుకున్నట్టయితే 566కి ముందుండే వర్గ సంఖ్య ఎంత? సో 566కి ముందుండే వర్గ సంఖ్య. సో 23 స్క్వేర్ ఎంత అండి? 529. కాబట్టి ఏంటంటే 23 రాయాలి. 23 ఇంటూ 24 రాయాలి. 23 ఇంటూ 24 రాయాలి. సో 23 స్క్వేర్ ఎంతమ్మా? 529. సో 529కి ఇంకొక 23 కలిపామనుకోండి, ఆబ్వియస్గా మనకు ఎంత అవుతుందంటే 562 అవుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ 562 కన్నా అంటే ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి, 562. 562 కన్నా ఈ నెంబర్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? 562 కన్నా 566 అనేది ఎక్కువ ఉన్నది. ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు లాస్ట్లో ఎండ్ అయ్యే నెంబరు పెద్ద నెంబర్ తీసుకోవాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 238 అవుతుంది. 238 అవుతుంది. ఓకేనండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 238 అవుతుంది. సో ఇక్కడ ఈ నెంబర్ని కానీ తీసుకున్నట్టయితే 59,536. లాస్ట్లో 6తో ఎండ్ అయితే మనకు ఆన్సర్ అనేది దేంతో ఎండ్ అవుతుంది? 4తో కానీ 6తో కానీ ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ మర్చిపోయిన తర్వాత మనకి ఫస్ట్ 3 డిజిట్స్ని చూడాలి. 595. 595 కన్నా ముందుండే వర్గ సంఖ్య ఏది? 576. 576 అంటే 24 స్క్వేర్, 576.
మరి 24 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 25. 24 x 25 ఎంత? మనకేమవుతుందంటే 600. 24 x 25 ఎంత అండి? 600 అవుతుంది. సో 600 కన్నా ఈ నెంబర్ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నది. కాబట్టి 4తో ఎండ్ అయ్యే నెంబరే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకేమవుతుందంటే 244 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనం ఏంటంటే ఏ స్క్వేర్ రూట్ అయినా సరే అబౌవ్ 15625 కన్నా ఉన్న స్క్వేర్ రూట్ ఏదైనా సరే మనం ఈ మెథడ్లో చేయొచ్చు. సో ఈ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఇది కూడా మనకేంటంటే వితిన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలోనే వస్తుంది. ఓకేనండి. సో బిలో 15625 కన్నా తక్కువ ఉండే స్క్వేర్ రూట్స్ అయితే మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో మెథడ్స్లోని ఆ మెథడ్స్ను కానీ యూజ్ చేసినట్టయితే మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లోని అవే ఇస్తున్నాడు కాబట్టి మీరు ఆ మెథడ్ని యూజ్ చేసి చేయండి. సో అబోవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15625 అనేది ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ మెథడ్స్ని అయితే యూజ్ చేయండి. ఓకేనమ్మా. సో మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక పాయింట్ ఏంటంటే అది ఖచ్చితంగా 25 స్క్వేర్స్ అయితే చదవాలి. కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా 25 స్క్వేర్స్ని చదవాలి. మరి 25 స్క్వేర్స్ చదివితే ఈజీగా స్క్వేర్ రూట్స్ అనేవి ఈ మెథడ్స్లోని ఈజీగా మనము ఫైండ్అవుట్ చేయొచ్చు. సో మనకేంటంటే పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క అర్థమెటిక్ నుంచి ప్రతి ఒక్క చాప్టర్ని డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. కంటెంట్లో మీకు ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి మోడల్ వైజ్ క్వశ్చన్స్, ఇంచుమించుగా ఒక్కొక్క చాప్టర్ నుంచి 100 to 120 questions అయితే ఉన్నాయి మోడల్ వైజ్. కాబట్టి ఏంటంటే మీరు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని యాప్ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా తక్కువ ప్రైజు 1000 rupees మీకు ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ ఆల్సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ ఆల్సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అప్కమింగ్. సో ఇలా మనకేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో 1000 rupees లభిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇమీడియట్గా మీరు దయచేసి సో 1000 rupees పెట్టి మీరు పర్చేస్ చేసుకుంటారని. ఇక్కడ మనకేంటంటే ఫైనల్గా ఈ స్క్వేర్ రూట్స్ అనేవి ఏ రకంగా మనం నేర్చుకున్నాము షార్ట్కట్లో ఈ రకంగా మాత్రమే ఫాలో అయితే మీకు అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకేనండి. థ్యాంక్ యూ అనండాల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.